అంటే రెండు రాష్ట్రాల్లో కూడా విభిన్న పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసరం నిరంతరం పనిచేశాను, విజన్ 2020 తయారు చేశాను. ప్రపంచ పటంలో అతి స్వల్పకాలంలో సాధించలేని విజయాన్ని సాధించాం. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు గారిని మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఎందుకంటే తెలుగు జాతి కోసరం పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అదే సమయంలో పివి నరసింహరావు గారు కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే 1991లో ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి పివి నరసింహరావు గారు, ఆ వ్యక్తి తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం. అలాంటి ఈ ముగ్గురు కూడా మనం చూస్తే, ఒక పక్క తెలుగు జాతి గుర్తుపెట్టుకునే వ్యక్తి, తెలుగు వారి కోసం త్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు, అయితే తెలుగు జాతిని ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పి తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదే సమయంలో ఒక అవకాశం వచ్చినప్పుడు దేశానికే ఒక దశ దిశ నిర్ణయించిన వ్యక్తి పివి నరసింహరావు గారు. ఆ సమయంలోనే 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని అప్పటికే ఆర్థిక సంస్కరణల్ని ఆంధ్రప్రదేశ్లో సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ని అమలు చేయడం, అదే సమయంలో టెక్నాలజీ ఎమర్జ్ అవుతూ ఉన్నప్పుడు టెక్నాలజీని కూడా అందిపుచ్చుకొని ఈ రెండు కూడా జోడించి మనం ముందుకు పోగలిగాం. దాని ఫలితమే ఈరోజు తెలుగువారు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఈరోజు అందరూ కూడా నెంబర్ 1 ఆ స్టేట్ అయిందని చెప్పుకుంటున్నాం. దానికి కారణం ఆరో తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషన్. ఆరో తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషన్ ఇంకొక పక్క ఆలోచిస్తే ప్రపంచంలోనే తెలుగు వారందరూ కూడా అగ్రస్థానానికి చేరే పరిస్థితికి వచ్చారు. సంపద సృష్టించడం తెలుగు తెలిసిన వ్యక్తులు తెలుగువారు. ఆ విధంగా ఐటీ ఒక నాలెడ్జ్ ఎకానమీలో ఒక బ్యాక్ బోన్గా తయారై తద్వారా ఆంటర్ప్రెన్యూర్స్గా మారి ఈరోజు అగ్ర దేశాల్లో నెంబర్ 1 స్థానంలో తెలుగు జాతి ఉంది. ఇది మనందరం గర్వించదగ్గ విషయం. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా, ఎందుకంటే తెలుగు జాతి కోసం తప్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగు వారిని అభివృద్ధి చేయడం కోసం అనేక కార్యక్రమాలు చేయడమే కాకుండా ఒక విధంగా చెప్పాలంటే ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ను కూడా ఎస్టాబ్లిష్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంపద సృష్టించడమే కాకుండా ఆ సంపదని సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదలకు అందుబాటులో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఈరోజు తెలంగాణలో ఒక లెవెల్లో ఉంది. దానికి కారణం హిస్టారికల్ ఉన్నాయి, ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. తెలుగు జాతి ప్రపంచం మొత్తం వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆ రోజు నేను ఏదైతే ఆలోచించి ఒక విజన్ ఇచ్చానో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలుకుతుంది, మనం సద్వినియోగం చేసుకుంటే తెలుగువారు ప్రపంచం మొత్తం మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా తయారవుతారని ఊహించామో, అది సాధించే పరిస్థితికి వచ్చాం. ఈ రెండు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడైతే విభజన జరిగిందో ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను. అంతవరకు కూడా మీరు చూస్తే అన్ని రాజకీయ పార్టీలు అటు ఇటు డివైడ్ కావడం కొన్ని నాటకాలు ఆడారు, కానీ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం రెండు రాష్ట్రాల్లో ప్రజలు ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆనాటి పెద్దలు విభజన పెట్టినప్పుడు కూడా రెండు రాష్ట్రాలకు సరైన న్యాయం చేయమని పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
సరే విభజన జరిగింది, కొన్ని నిర్దిష్ట కొన్ని హామీలు ఇచ్చారు. అయితే ఈరోజు మీరు చూస్తే 5 ఏళ్లలో మొత్తం రాష్ట్రంలో ఆ రోజు పరిస్థితి 16,000 కోట్ల రూపాయలు డెఫిషిట్. అది చరిత్ర. 1,10,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వాటాగా వచ్చిన అప్పు. ఇది కూడా వాస్తవం. 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత ఒక ఆంధ్రప్రదేశ్కి. అక్కడి నుంచి అయితే ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఆలోచించాం, విభజన జరిగింది. ఇది యథార్థం. విభజన జరిగిన తర్వాత పరిపాలన ద్వారా, ప్రభుత్వ విధానాల ద్వారా ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయాలి అనేది ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం. ఆ ఎక్సర్సైజ్లోనే ఆ రోజు మీరు చూస్తే ఇదే రోజున నవ నిర్మాణ దీక్ష. ఏదో మనం నష్టపోయాం అని దిగులు పడిపోవడం కాకుండా, అప్పులున్నాయి అని బాధపడిపోవడం కాకుండా, దీన్ని అధిగమించే దిశగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో నవ నిర్మాణ దీక్షకు ప్రారంభించాం. ఆ రోజు నేను 8వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాం. చాలామంది చెప్పారు పుట్టినరోజును దాచిపెట్టుకొని లేకుంటే నవంబర్ 1 మేము చేస్తామంటే, తెలంగాణలో కూడా వాళ్ళు కూడా హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది వేరే రోజు, ఆ రోజు మేము చేస్తామంటే కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే ఈ రోజుని మనం ఇచ్చేయాలి. అదే మాదిరిగా నవ నిర్మాణ దిశలతో ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి కష్టపడితే మనం సాధిస్తామనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. అందుకనే ఆంధ్రప్రదేశ్ని ఒక సన్ రైజ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra.